سلامي لقوم كرام بدوا في الظلام كبدر التمام. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ. కొద్దిమంది సహోదరులు అడిగేటువంటి ప్రశ్న ఏమిటంటే, 40 రోజుల కంటే ఎవరైనా గడ్డాన్ని ఎక్కువ రోజులు ఉంచితే, లేదా 40 రోజులు ఉంచితే ఇంకా ఆ గడ్డాన్ని కత్తిరించకూడదంట కదా, ఆ గడ్డాన్ని అలాగే ఉంచాలంట కదా, అది సున్నత అయిపోద్దంట కదా అని చెప్పి అడుగుతున్నారు. ఒక విషయం మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే సోదరులారా, గడ్డం అనేది ఒక ముస్లింగా తీయడం అనేదే ఇది సమంజసం కాదు. ఇది అది మొక్కుకోవాలి, లేకపోతే 40 రోజులు పెట్టుకోవాలి, లేకపోతే 40 రోజుల కంటే ఎక్కువ అయితేనే గడ్డం ఉంచాలి, అది కాదు. ఒక ముస్లింగా అది ప్రవక్త వారి యొక్క సాంప్రదాయంగా ప్రతి ముస్లిం కూడా ఆచరించాల్సినటువంటి ఒక ఆచరణ అది. అర్థమైందా? ఇది 40 రోజులు ఉంటేనే పెట్టాలంట కదా, మొక్కుకుంటేనే పెట్టాలంట కదా, లేకపోతే లేదంట కదా, అలా ఏం లేదు. హదీసులు అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. సహీ బుఖారీ యొక్క హదీస్ ఇది, ప్రజలారా గడ్డాన్ని విడిచిపెట్టండి, మీసాలను కత్తిరించండి అన్నారు. దానికోసం ఏంటంటే గడ్డాన్ని మనం తీయడం అనేది లేదన్నమాట. తర్వాత హదీసులు అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, ఏ ప్రవక్త కూడా గడ్డము పెంచని ప్రవక్త లేనే లేరు అన్నారు. అంటే గడ్డాన్ని తీసేసిన ప్రవక్త ఎవరూ లేరన్నారు, ప్రతి ప్రవక్త కూడా గడ్డం ఉంచారు అన్నారు. దానికోసం ఏమిటంటే 40 రోజులు ఉంచితేనే గడ్డం ఉంచాలని కానీ, లేదా మనం అనుకుంటేనే, నియత్ చేస్తేనే, సంకల్పం చేస్తేనే గడ్డం ఉంచాలని కానీ అలా ఏం లేదు భయ్. ఒక ముస్లింగా గడ్డం పెట్టడం అనేది ప్రవక్త వారి యొక్క సాంప్రదాయం, దీన్ని ఆచరించడం చాలా పుణ్యకార్యం. అల్లా తబారకు తాలా మీకు నాకు చెప్పి వినడం కంటే ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.